ఓం గం గణపతయే నమః. గణపతి యొక్క 32 అవతారాల సిరీస్కు స్వాగతం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయహాసం. ఈరోజు మనం గణపతి యొక్క షోడశ అవతారాల గురించి తెలుసుకుందాం. ముద్గల పురాణం ప్రకారం, విద్యార్ణవ తంత్రం ప్రకారం గణపతికి 32 రూపాలు ఉన్నాయి. అందులో 16 రూపాలు అత్యంత శక్తివంతమైనవి, ప్రముఖమైనవి. వీటినే షోడశ అవతారాలు అని అంటారు. అవి వరుసగా నేను ఇంతవరకు పెట్టిన గం గణపతియే సిరీస్లో అన్నీ చెప్పి ఉన్నాను. ఇంకొకసారి మీకోసం ఆ గణపతులన్నీ చెప్పబోతున్నాను. అందులో మొదటిది బాలగణపతి, రెండు తరుణ గణపతి, మూడవ అవతారం భక్త గణపతి, నాలుగవ అవతారం వీరగణపతి, ఐదవ అవతారం శక్తి గణపతి, ఆరవ అవతారం ద్విజ గణపతి, ఏడవ అవతారం సిద్ధి గణపతి లేదా పింగళ గణపతి, ఎనిమిదవ అవతారం ఉచ్చిష్ట గణపతి, తొమ్మిదవ అవతారం విఘ్న గణపతి, పదవ అవతారం క్షిప్ర గణపతి, పదకొండవ అవతారం హేరమ్మ గణపతి, పన్నెండవ అవతారం లక్ష్మీ గణపతి, పదమూడవ అవతారం మహాగణపతి, పద్నాలుగవ అవతారం విజయ గణపతి, పదహైదవ అవతారం నృత్య గణపతి, 16వ అవతారం ఊర్ధ్వ గణపతి. ఈ 16 గణపతులనే షోడశ గణపతులు అని పిలుస్తారు. గాణపత్యంలోని అన్ని వర్ణాలలోనూ ఈ 16 గణపతులు ఎంతో ముఖ్యమైనవి. ఇవి కాకుండా ఇంకా 16 అవతారాలు ఉన్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా ఇలాంటి ఎడ్యుకేషనల్ అండ్ డివోషనల్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్.